హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీవీ మూవీస్ రివ్యూ తెలుగు అనమాట. ఇది చూశాను నేనైతే మూవీ బెనిఫిట్ షో అనమాట. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోకి వెళ్ళాను, మూవీ సలాద్ మూవీకి. నేనైతే చూశాను మూవీ మొత్తం 6:30కి వెళ్తే 9:30కి ఎండ్ అయిపోయింది మూవీ మొత్తం. సలాద్ కేసీఆర్ ఫస్ట్ 1 అనమాట. సలాద్ మూవీ బాగుందా లేదా అనే ఒక విషయానికి ఒక చూద్దాము, ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు, డిస్కషన్ చేసే ముందు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఓకేనా? ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే మాత్రం స్టోరీ ఇంకా చాలా ఉంది అనమాట. పార్ట్ 2 వస్తుంది, పార్ట్ 3 కూడా రావచ్చు. ఇందులో మాత్రం స్టోరీ ఏం లేదు, కానీ ప్రభాస్ డైలాగ్స్ మొత్తం హైలైట్ ఉంటే, ప్రభాస్ డైలాగ్ అయినా ఎంట్రీ సీన్ అయినా ఒక్కొక్క కత్తులతో నరుకుతుంటే ఒక్కొక్క బీభత్సం ఉంటుంది అనమాట. హైలైట్ ఉంటుంది. నేను మాత్రం చూశాను మూవీ, హైలైట్ ఉన్నది. రియల్గా చెప్తున్నా, ఈ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ బయట టాక్ మాత్రం హిట్ అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. నేనైతే నాకు చాలా నచ్చింది మూవీ మాత్రం. ఇందులో వరదరాజం అన్నారు యాక్టింగ్ అయితే ఇంకా చాలా బాగుంది. ప్రభాస్ అండ్ వరదరాజం అన్నారు చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇందులో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది ఏంటంటే ఇప్పుడు మన ప్రభాస్ పేరు లైక్ దేవా కదా, అయితే ముద్దు పేరుతోటి సలాద్ అని పిలిచేది మాత్రం ఓన్లీ వరదరాజం అన్నారు. అది కూడా లాస్ట్లో రివీల్ చేస్తుంది అనమాట సలాద్ అని. మనకు అసలు చెప్పదు సలాద్ అని నేమ్తో అసలు ప్రభాస్ని పిలవడానికి ఛాన్సే లేదు, పిలువ కూడా పిలవదు అనమాట. అక్కడ ఉండే ట్విస్ట్ ఇదే అనమాట. ఇంకేదైనా ట్విస్ట్ చెప్తామన్నా మళ్ళీ స్పాయిలర్ అయిపోతుంది, కాబట్టి నేనేం చెప్పదలుచుకోలేను. ఇదే అనమాట సినిమా రివ్యూ విషయానికి వస్తే. నాకైతే చాలా నచ్చింది మూవీ, మీరు కూడా వెళ్ళి చూడండి, టికెట్స్ బుక్ చేసుకోండి లేదా డైరెక్ట్ అక్కడికి వెళ్ళి తీసుకొని టికెట్లు వెళ్ళండి. మూవీ నాకైతే చాలా నచ్చింది. ఈ యొక్క మూవీ మీరు థియేటర్లో మాత్రమే చూడాలి, మిస్ అవ్వకూడదు. థియేటర్లో మాత్రం ఫోన్లో చూస్తే మీకు ఏమంత ఎక్స్పీరియన్స్ అనిపించదు, కానీ థియేటర్లో చూస్తే చాలా ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇలాంటి మూవీలు ఓన్లీ థియేటర్లో మాత్రమే చూడాలి. మళ్ళీ థియేటర్లోకి రావు. బెడ్ఫిట్ షో అయినా, మా 11 o'clock షో అయినా, 1 a.m. షో అయినా, 1 p.m. షో అయినా వెళ్ళండి, జల్దీ చూడండి. ఇంకా హైలైట్ ఖతర్నాక్ ఉంటే డైలాగులు మాత్రం ప్రభాస్ చెప్పే డైలాగులు అయితే వాసం ఉంటాయి, ఖతర్నాక్ ఉంటే చాలా బాగుంటాయి. ఈ సినిమాకి నా రేటింగ్ మాత్రం 10/10 అనమాట. బుక్ మై షోలో 10/10 ఇచ్చేస్తున్నారు నా రేటింగ్ అయితే. మీరు కూడా రేటింగ్ ఇవ్వండి మంచిగా. మూవీ మాత్రం హిట్ అయిపోయింది. బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్ చెప్తున్నా. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మాత్రం 3,000 కోట్లు కొట్టేస్తుంది. ఇది మాత్రం పక్క బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ మొగుడు వచ్చినట్టు లెక్క ప్రభాస్ అట్లుంటుంది. మళ్ళీ ఖతర్నాక్ ఉంది సినిమా, మాత్రం హైలైట్ ఉంది. ఇందులో మ్యూజిక్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ బీజిఎం హైలైట్ ఉంది. ఏ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారా అనుకున్నా, కానీ మూవీ చూస్తే రియల్గానే ఏ సర్టిఫికెట్ ఇవ్వాలరా అనిపించింది. ఇచ్చారు అందుకే సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికెట్. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది, వెళ్ళి చూడండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఓకేనా?